ఈ నెల 7వ తేదీ వరకు చిత్తూరు సంతపేట ఇందిరానగర్ కాలనీలో వెలసిన ప్రముఖ కళ్యాణ దక్షిణామూర్తి ఆలయంలో కందశస్తి మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన వ్యవస్థాపక అర్చకులు బంగారు సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ ఈ నెల 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరమైన విశేషమైన కందషష్ఠి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు ప్రత్యేక అభిషేకం, పాలాభిషేకం, పంచామృత అభిషేకం, ప్రత్యేక అలంకరణ, ధూపదీప నైవేద్యం, సహస్రనామార్చన, విశేష కాల పూజ, ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. 8వ తేదీ వల్లీ దైవయాని సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా అన్ని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో కూడా నిర్వహిస్తారని, కన్నుల పండుగగా నిర్వహించే ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షానికి పాత్రలు కావాలని కోరారు. నమస్కారం. సంతపేట శ్రీ కళ్యాణ దక్షిణామూర్తి దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ వల్లీ దేవచైనా సమేత సుబ్రహ్మణ్య స్వామి కందషష్ఠి మహోత్సవం దినము కావున నిన్న 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు కందషష్ఠి మహోత్సవం శ్రీ వల్లీ దేవచైనాసమేత సుబ్రహ్మణ్య స్వామికు పాదాభిషేకం, పంచామృత అభిషేకం మొదలగు 11 విధమైన అభిషేక పూజా కార్యక్రమం, తదుపరి స్వామికి అలంకరణ, నిత్యం సహస్రనామ అర్చన పూజలతో చాలా వైభవంగా ధూపదీప నైవేద్యంతో సహా పూజా కార్యక్రమం ఉదయం ప్రతిదినం 9 గంటలకు అభిషేక పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ కందషష్ఠి మహోత్సవం అంటే సుబ్రహ్మణ్య స్వామికి అంత విశేషమైన ఫలితం ఏమనగా, సుబ్రహ్మణ్య స్వామి సూర్యుడిని సంహారం చేసిన దినం షష్ఠి, దాననే స్కంద షష్ఠి అంటారు. దీనికి చాలా విశేషమైన తత్రుగుణంగా జరిగిన స్థలం తమిళనాడులో ఉండే తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఆ సముద్ర నదిలో సూర్యుడిని సంహారం చేసిన దినముగా స్కంద షష్ఠి మహోత్సవ దినం. సుబ్రహ్మణ్య స్వామికి కొలువైతే ఏ విధమైన దినం విశేషమంటే, సుబ్రహ్మణ్య స్వామి నిత్యం అష్టోత్తరములో ఉంది. కానీ అష్టోత్తరములు ఏం చెప్తుందంటే, సుబ్రహ్మణ్య స్వామికి పుత్రాభివృద్ధి, వంశాభివృద్ధి సిద్ధిరస్తు, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో మాత్రమే అందరికి పుత్ర సంతానం కలుగుతుంది. కావున సంతానం ఉండి ఈ 6 దినములు వ్రతం ఉండి ఈ కందషష్ఠిని పూర్తి అయ్యి మరో దినం శ్రీ వల్లీ దేవచైనాస మీద సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ ఉత్సవం కూడా చాలా విశేషమైన స్థలంలో జరుగుతుంది. కావున సుబ్రహ్మణ్య స్వామికి పుత్ర సంతానం, వీరం, జయం, సుబ్రహ్మణ్య స్వామిని కొలువైన వాళ్ళతో అంతర్గమే జయమే జరుగుతుంది. దాదా పుత్ర సంతానానికి చాలా విశేషమైన సుబ్రహ్మణ్య స్వామి జయకారకుడు అని చెప్తారు. కావున సుబ్రహ్మణ్య స్వామి కందషష్ఠి మహోత్సవ దినంలో అందరు భక్తులందరూ వచ్చి ఈ అభిషేక కార్యక్రమం, పూజా కార్యక్రమంలో పాల్గొని సుబ్రహ్మణ్య స్వామిని అనుగ్రహం పొందవలసి కోరుకున్నాము. ఇట్లా సుబ్రహ్మణ్య స్వామి భక్తులు.